హైదరాబాద్లో ప్రముఖుల్ని మోసం చేస్తున్న శిల్ప అనే మహిళను అరెస్ట్ చేశారు పోలీసులు. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫినాన్షియర్ దగ్గర నుంచి శిల్ప డబ్బు తీసుకుని మోసం చేసినట్లు ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. శిల్ప బాధితుల్లో ముగ్గురు టాలీవుడ్ హీరోలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. పేజ్ 3 పార్టీలతో సెలబ్రిటీలను ఆకర్షించిన శిల్ప అధిక వడ్డీ ఇస్తానని చెప్పి 100 కోట్ల నుంచి 200 కోట్ల వరకు దండుకుని మోసం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్కు క్యూ కడుతున్నారు. ఈ కేసులో శిల్పతో పాటు ఆమె భర్తను అరెస్ట్ చేశారు పోలీసులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, 100 నుంచి 200 కోట్ల వడ్డీకి ఇంత మోసపోయారా? అది సెలబ్రిటీలు, ఫినాన్షియర్లు? చక్రి, కేసు చూసినట్లయితే సెలబ్రిటీలు, ధనవంతులు, సినిమా ప్రముఖులు, సినిమా హీరోలు, ఫైనాన్సర్లు, చాలా మంది సంబంధించిన న్యాయ డిపార్ట్మెంట్ సంబంధించి జ్యుడిషియల్ సంబంధించిన చాలా మంది ఇందులో ఉన్నారు. అంతేగా న్యాయవాదులు కూడా ఉన్నారు. అంతేకాదు పేజ్ 3 సంబంధించిన సెలబ్రిటీలకు చాలా మంది ఇందులో మోసపోవడం జరిగింది. అంటే శిల్పా చౌదరి ఈమె దాదాపుగా పేజ్ 3 పార్టీలను ఎప్పటికప్పుడు ఇస్తుంటారు. పేజ్ 3 పార్టీలకు ఆదరణ వాళ్ళ దగ్గర నుంచి నమ్మబలికి వాళ్ళకి అధిక మొట్టి వడ్డీ ఇస్తామని చెప్పి, లేకుంటే ప్రముఖ హీరోలకు సంబంధించి డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి, లేకుంటే కొంతమంది హీరోలు సినిమాలు తీస్తున్నారు వాళ్ళకు ఫైనాన్షియల్ గా అవసరం ఉందని చెప్పి, ఈ విధంగా పలు విధాలుగా ఐదేసీ ప్రముఖుల పేర్లు చెప్పి ఈమె డబ్బులు వసూలు చేసింది. ఇప్పటివరకు చూసినట్లయితే దాదాపుగా 100 నుంచి 200 కోట్ల రూపాయల వరకు మోసం చేసి ఉంటారని చెప్పి అటు పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ శిల్పా చౌదరిని అటు పోలీసులు పికప్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ కి చాలా మంది క్యూలు కట్టి ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఇప్పటికి చూసినట్లయితే 20 కోట్ల వరకు అటు ఫిర్యాదులు వచ్చినట్లుగా చెప్తున్నారు. అయితే ఎవరి దగ్గర నుండి, ఏ విఐపీ దగ్గర నుండి తీసుకున్నా కూడా దాదాపు 5 నుంచి 10 కోట్ల రూపాయలకు డబ్బులు అటు లోన్ పేరు మీద తీసుకోవడం జరిగింది. ఇప్పటికి చూసినట్లయితే ఈ శిల్పా చౌదరి దాదాపుగా చాలా మంది ప్రముఖుల్ని, ఒక 3 హీరోలు ఈ విధంగానే మోసం చేసి చెప్పి చెప్తున్నారు. ఈ హీరోలు కూడా పోలీసులు ఆశ్రయించి తాము డబ్బు రావాలి కాబట్టి అవంత గురించి తలపించని చెప్తున్నారు. అంటే కూడా చాలా మంది సినిమా ఫైనాన్స్ కూడా మోసం చేసింది. ఈ చేసిన మోసాల్లో చాలా మంది పేస్త్రీ సెలబ్రిటీలు, అటు న్యాయ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, టాలీవుడ్ హీరోలు, కొంతమంది హీరో దగ్గర హీరోయిన్ల దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకున్నట్లుగా ఇస్తున్న సమాచారం. అయితే ఇవి సంబంధించి ఇప్పటికీ ఫిర్యాదుల వెళ్ళివేస్తున్న నేపథ్యంలో, చాలా మంది వస్తున్న నేపథ్యంలో వాళ్ళ సంబంధించి ఫిర్యాదు స్వీకరించి విచారణ చేస్తున్నామని అటు పోలీసులు చెప్తున్నారు. అయితే ఈమెని అరెస్ట్ చేసి కొద్దిసేపు క్రితమే అటు రిమైండ్ చేసి చెర్లపల్లి జైలు జరిగింది. ఈమెతో అరెస్ట్ చేశారు. మొత్తం 14 రోజుల జ్యుడిషియల్ రిమైండ్ విధించడం జరిగింది. ప్రాథమిక సమాచారం, ఇన్డెప్త్ సమాచారం ఉందా మన దగ్గర? అంటే ఏం చేసింది, ఇంత డబ్బు ఏం చేసింది, రికవరీ అయ్యే అవకాశం ఉందా మన దగ్గర నుంచి? చక్రి, ఇప్పటివరకు చూసినట్లయితే పోలీసులు నిన్న రాత్రి ఆమెను పికప్ చేసి తీసుకుని రావడం జరిగింది. తీసుకొని వచ్చిన తర్వాత ఆమె దగ్గర డబ్బులు రికవర్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె దగ్గర ఎలాంటి డబ్బు లేదు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఆమె ఎస్ఐటీలో తనకుంటూ ఒక పెద్ద పేరున్న నేపథ్యంలో ఈమెను విడిపించేందుకు చాలా మంది కూడా ప్రయత్నాలు చేశారు. ఈమెను వదిలిపెట్టాలి అని చెప్పి చాలా మంది సెటిల్మెంట్ కూడా రావడం జరిగింది. అయితే ఎవరు కూడా ఎవరి మాట వినకుండా అంటే నార్సింగ్ పోలీసులు ప్రెస్ చేసి రిమాండ్కి పంపించారు. అయితే డబ్బు ఉన్నదా లేదా, ఈమె ఆస్తులను కూడబెట్టిందా, లేకుంటే డబ్బు ఎక్కడైనా పెట్టుబడి పెట్టిందా, లేకుంటే ఎవరికైనా ఇచ్చిందా అనే కోణంలో ప్రస్తుతానికి వెరిఫై చేస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ఆమె ఆస్తులకు సంబంధించిన వివరాలు కావచ్చు, ఆమె సంబంధించిన పెట్టుబడుల సంబంధించిన వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. వీటికి సంబంధించి వచ్చిన తర్వాత ఫర్దర్ వివరాలు కూడా వెల్లడిస్తామని కూడా అధికారులు అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.